Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆళ్లగడ్డలో మారుతున్న రాజకీయం. అఖిలప్రియ స్థానంలో మౌనికారెడ్డి. మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టుతో ఆళ్లగడ్డ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూమా అఖిలప్రియ అరెస్టుతో భూమా వర్గీయులను టార్గెట్ చేసుకుని అధికార పార్టీ పావులు కదుపుతోంది. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆళ్లగడ్డలో పావులు కదుపుతున్న వైసీపీ నేతల నుండి కేడర్ను కాపాడుకోవడం కోసం అఖిలప్రియ సోదరి భూమా మౌనిక రంగంలోకి దిగారు. పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు తానున్నానని భరోసా ఇస్తున్నారు. హఫీజ్పేట భూ వివాదం నేపథ్యంలో జరిగిన బోయనపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను ఏమన్ నిందితురాలిగా పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను జైలుకు తరలించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు విచారిస్తున్నారు. మూడవ రోజు అఖిలప్రియ విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అఖిలప్రియను బయటకు తీసుకురావడం కోసం ఆమె సోదరి మౌనిక తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు అదే సమయంలో కేడర్ను కాపాడుకోవడానికి కూడా ప్రయత్నిస్తోంది. మరో ప్రక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రస్తుతం భూమా అఖిలప్రియ జైలుకి వెళ్లిన పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్న వైసీపీ నేతలు భూమా వర్గీయులను టార్గెట్ చేస్తున్నట్లుగా సమాచారం. కొందరిని ప్రలోభ పెట్టి మరికొందరిని రాజకీయంగా ఆర్థికంగా ఒత్తిడులకు గురిచేసి పార్టీ మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో రంగంలోకి దిగిన మౌనికారెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. అఖిలప్రియ నివాసంలో కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించిన మౌనికారెడ్డి అఖిలప్రియ జైలుకు వెళ్లిన నేపథ్యంలో కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని మౌనికారెడ్డి భరోసా ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు తమ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురు నేతలను సైతం రంగంలోకి దింపి పార్టీ కేడర్ను కాపాడుకునే పనిలో ఉన్నారు. ఇక ఇదే సమయంలో ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏవి సుబ్బారెడ్డి వ్యవహార శైలిపై కూడా ఆళ్లగడ్డ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. గతంలో భూమా అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి మధ్య వివాదాలు చోటు చేసుకునే క్రమంలో ప్రస్తుతం సుబ్బారెడ్డి పేరును A1 నుంచి A2కు మార్చడంతో ఇది కూడా స్థానికంగా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కున్న భూమా కుటుంబానికి అండగా ఏవి సుబ్బారెడ్డి పనిచేస్తారా లేక విభేదించి మరిన్ని వివాదాలకు కారణమవుతారన్న చర్చ కూడా ఆళ్లగడ్డ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తోంది.